జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొన్ని గంటలు ఎలక్షన్ జరగబోతుంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంతకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నా. మీరు ఎక్కడ చూసినా, బహిరంగ సభల్లో కానీ ఎక్కడ చూసినా, కంప్లీట్లీ స్వీప్ స్వీప్ అంటున్నారు. స్వీప్ అంటానికి కారణం ఏంటి? బేసిక్లీ రజనీ, ఎలక్షన్లో 50% అన్నది థ్రెష్హోల్డ్ మార్క్, అండ్ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నది బైపోలార్. ఒక పక్క జగను, ఒక పక్క జగన్కు వ్యతిరేకంగా ఇంతమంది కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. సో ఇట్స్ అ బైపోలార్ ఎలక్షన్. దీంట్లో థ్రెష్హోల్డ్ మార్క్ 50%. అండ్ ఈరోజు రాష్ట్రంలో 90% దాకా ప్రతి ఇంటింటి అభివృద్ధిలోనూ దేవుడి దయతో వాళ్ళ జగన్ పాత్ర, ఆ కుటుంబాల జగన్ పాత్ర ప్రస్ఫుటంగా వాళ్ళ ఇంటింటి అభివృద్ధిలో ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి మండలంలోనూ ఉంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి అలాంటప్పుడు దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగే పరిస్థితులకి దేవుడు నన్ను పెట్టి, దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగిన తర్వాత ప్రజలు ప్రతి ఇంట్లో జగన్ మా అన్న, జగన్ మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, జగన్ మా మనవడు అన్న ఓనర్షిప్ ఉన్న పరిస్థితిలో ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ 50% దాటి ఎందుకు రాకూడదు? ఎందుకు లాస్ట్ టైం కన్నా బెటర్ నెంబర్స్ ఎందుకు రాకూడదు?